హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ న్యూ ఇయర్లో పిల్లల విషయంలో తీసుకున్న ఒక డెసిషన్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియోలో. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం కొంచెం కష్టంగానే ఉందన్నమాట. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో పిల్లలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మోరల్ వాల్యూస్ నేర్చుకునేవాళ్ళు. పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్కి అటాచ్మెంట్ బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా చాలా తగ్గిపోయాయండి. సో మనం కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల పిల్లలతో మనకి కూడా అటాచ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మన పనులకి పిల్లలు అడ్డం రాకుండా ఉండటం కోసం పిల్లలకు మనం ఎక్కువసేపు ఫోన్ కానీ టీవీని కానీ అలవాటు చేసేస్తున్నాం అన్నమాట. అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లంగా తయారయ్యింది. పిల్లలు ఇలా టీవీకి ఫోన్కి బాగా ఎడిట్ అయిపోయారన్నమాట. ఇట్లా ఎడిట్ అయిపోయిన పిల్లలు బాగా మొండిగా తయారవుతున్నారు. వాళ్ళకి కావే ఒక ప్రపంచంగా అయిపోయిందన్నమాట. పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నా ఏం పట్టించుకోకుండా ఫోన్లో టీవీలో బాగా వాళ్ళు లీనమైపోతున్నారు. సో నేనైతే ఈ ఇయర్లో పిల్లలకి ఫోన్ కానీ టీవీ కానీ ఇవ్వకూడదని చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానండి. సో ఈ ఇయర్ అంతా నేను అలాగే ఉండాలని అనుకుంటున్నాను. బస్సుల్లో, ఆటోల్లో ఎక్కడ చూసినా సరే పిల్లలు ఎప్పుడు చూడు ఫోన్ పెట్టుకుని ఆడుకుంటూనే ఉంటున్నారండి. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ చదువులు చాలా 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 చదువులు తగ్గిపోతున్నాయి పిల్లలకి. సో వాళ్ళ బిహేవియర్లో కూడా చాలా చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయండి. సో ఇది కూడా మనందరం బాగా గమనించాల్సిన విషయం అన్నమాట. అందుకే మేమైతే ఏం డిసైడ్ చేసుకున్నామంటే మనమే ఎక్కువసేపు పిల్లలతో స్పెండ్ చేయాలండి. సో వాళ్ళకి ఏది కావాలన్నా మనం మంచి గైడెన్స్ వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఉండాలి. స్కూల్కి వెళ్తున్నారులే, ట్యూషన్కి వెళ్తున్నారులే అని వదిలేయకుండా అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ స్టాండర్డ్ ఎంతవరకు ఉంది, ఏంటి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం పట్టించుకుంటూ ఉండాలి అని అనుకుంటున్నానండి. ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. సో వాళ్ళకి ఏం కావాలన్నా మనం మోరల్ స్ట్రెంత్ ఇచ్చేటట్టుగా ఉండాలి. ఏ విషయాన్నైనా పిల్లలు మనతో షేర్ చేసుకున్నట్టుగా వీకెండ్స్లో వాళ్ళని సరదాగా బయటికి తీసుకెళ్ళడం, అలాగే పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి లేదా మన చుట్టాలతో ఎలా కలిసిపోయి ఉండాలనేది మనం వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఫ్రెండ్స్ అండి, మన పిల్లలు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారనేది కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. దానివల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి బాగా ఏది ఇంట్రెస్ట్ ఉంది, డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ లాంటివి తెలుసుకుని అవి కూడా మనం నేర్పిస్తూ ఉండాలన్నమాట. పద్దాక చదువు అనుకుండా అన్నీ వాళ్ళకి నేర్పించాలి. పాజిటివ్ యాటిట్యూడ్ని అలవాటు చేయాలి. అట్లాగే చిన్న చిన్న పనులు కూడా వాళ్ళకి మనం నేర్పిస్తూ ఉండాలి. చిన్న చిన్న ఫెయిల్యూవర్స్కి డిసప్పాయింట్ అయిపోవటం లాంటి యాటిట్యూడ్ని పిల్లలకి మనం చాలా దూరంగా ఉంచాలి. అలాగే దేన్నైనా పాజిటివ్గా తీసుకున్న స్పిరిట్ వాళ్ళకి మనం అలవాటు చేయాలండి. అలాగే వాళ్ళకు ఫోన్స్ ఇవ్వద్దన్నాం కదా అని పిల్లల ముందు మనం కూడా ఎక్కువగా ఫోన్ని యూజ్ చేయడం మంచిది కాదండి. అది కూడా పిల్లలు బాగా అలవాటు చేసుకుంటారు. పిల్లల ముందు పేరెంట్స్గా మనం కూడా గట్టిగా మాట్లాడుకోవడం, అరుచుకోవడం లాంటివి కూడా చేయకూడదండి. అవి కూడా పిల్లల మీద చాలా చాలా ఎఫెక్ట్ని చూపిస్తాయన్నమాట. మనం ఎంత ఆస్తి ఇచ్చినా కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు వాడుకుని వదిలేస్తారేమో, కానీ మనం మంచి మొరల్ వాల్యూస్ ఇచ్చామంటే లైఫ్ టైం వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. నేనైతే ఇవన్నీ ఆలోచించి పిల్లల కోసం ఈ మంచి డెసిషన్ తీసుకున్నానండి. మీ అందరూ కనుక నా డెసిషన్ నచ్చితే లైక్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ని నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో త్వరలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే, బాయ్.